ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే రైతు బంధు పైన లేటెస్ట్ అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. రెండు పెద్ద శుభవార్తలు. మీరు ఫార్మర్స్ ఎవరైతే వీడియోస్ చూస్తుంటారో మీకు రెండోసారి మళ్ళీ అమౌంట్ అయితే వస్తుంది. అండ్ వానాకాలం రైతు బంధు పైన అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియో చూసిన దాని తర్వాత మీరు ఇంకోసారి రైతు బంధు వీడియో అని చెప్పి యూట్యూబ్లో చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు దాకా వచ్చిన కంప్లీట్ అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కానీ రైతులు కానీ వీడియోని చూస్తుంటే తప్పక వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ వెంటనే ఒక లైక్ ఇండి. ఈ వీడియో లైక్స్ టార్గెట్ 100 likes. 100 likes వస్తున్నాక చాలా హ్యాపీ. వెంటనే లైక్ చేయండి. ఫార్మర్స్ ఎవరైతే చూస్తున్నారో మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ అప్డేట్స్ అండ్ ఆన్లైన్లో మనీని ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇప్పటికే 26,000+ పీపుల్ అయితే జాయిన్ అయ్యారు. ఇంకా టాపిక్కి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రైతు బంధు పైన పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. రెండు అప్డేట్స్ అని చెప్పాం కదా. ఫస్ట్ అప్డేట్ వానాకాలం రైతు బంధు పథకంపై అప్డేట్ అయితే వచ్చింది. వానాకాలంలో ఎంతమందికి బెనిఫిట్స్ పొందాలి, ఎన్ని ఎకరాలకి సహాయం అందించాలని చెప్పి జిల్లా అధికారుల నుండి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తుంది గవర్నమెంట్. మీరు విన్నది కరెక్టే ఫ్రెండ్స్. పంట కొనుగోలు లేకపోతే విత్తనాలు కొనుగోలు అంటే ఎన్ని మంది ఎంత లిస్ట్ అని చెప్పి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే అయిపోతుంది. అంటే త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుంది. దీని ద్వారా మీకు సహాయం కూడా అయితే అందిపోతుంది. అండ్ రైతు బంధు సంబంధించిన మరో దఫా నిధులు అయితే విడుదలైతే అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది వెయిట్ చేస్తుంటారు. రైతు బంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరోసారి 333 crore విడుదలైతే చేసింది. ఈ మేరకు నిధుల విడుదలకు వ్యవసాయ శాఖ పరిపాలన అనుమతులు మంజూరైతే చేసింది. పంట పెట్టుబడి కోసం ఉద్దేశించిన రైతు బంధు పథకాన్ని ఈ ఏడాదికి ఇప్పటికే 1,350 crore రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేసింది. తాజాగా మరో 333 crore మంజూరు చేయడంతో మీకు ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా 1,600 crore అంటే 1,683.90 crore విడుదల చేశారు. దీని ద్వారా మీకు రెండో దఫా మరో దఫా నిధులు కూడా మీకైతే డబ్బులు అయితే వస్తుంటాయి. సో ఇదండి ఇప్పుడు దాకా రైతు బంధు వచ్చిన న్యూస్ అప్డేట్స్. ఇవన్నీ మాక్సిమం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్క ఫార్మర్కి తప్పక షేర్ చేయాలి. వెంటనే షేర్ చేయండి మీ రిలేటివ్స్ అందరికీ, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. అండ్ ఇలాంటి టైం టు టైమ్ అప్డేట్స్, గవర్నమెంట్ అప్డేట్స్, ఆన్లైన్ మనీ మేకింగ్ యాప్స్, వెబ్సైట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. బై.